హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ తెలుగు ట్రావెలర్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకి నటరాజన్ టెంపుల్. ఇది వచ్చేసి మనకి రామేశ్వరంలో అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అయితే మేము ఇక్కడ ఉందని కూడా అయితే మాకు తెలియదు అనమాట. మేము మా ట్రిప్లో అయితే అసలు ఈ టెంపుల్ అయితే యాడ్ చేయలేదు. మేము వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు ఆంజనేయస్వామి టెంపుల్కి అయితే వెళ్తుంటే దారిలో అయితే మాకు ఈ టెంపుల్ కనిపించింది. ఒకసారి టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్, అసలు చాలా చాలా అద్భుతంగా ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కూడా గోల్డ్ కలర్లో, అండ్ మనకి శివుడు చూడొచ్చు, మనకి నటరాజ రూపంలో అయితే ఉన్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనం శ్రీ పంచముఖి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి హనుమంతుడి యొక్క టెంపుల్. ఇక్కడ వచ్చేసి మనకి లోపల అయితే మనకి ఫ్లోటింగ్ రాక్ అయితే ఉంటుంది. బట్ అది చూపించగలమో లేదో అయితే తెలియదు, ఎందుకంటే కొంచెం పర్మిషన్ అయితే కష్టంగా ఉన్నట్టుంది. బయట అయితే బోర్డు అయితే పెట్టారు ఎటువంటి కెమెరాస్ అయితే అలో లేదు అని. బట్ లోపలికి వెళ్ళి చూద్దాం మనకి టెంపుల్ అయితే. ఫ్రెండ్స్, ఇక్కడ టెంపుల్లో చూసుకోవచ్చు మనకి కొంతమంది ఫేమస్ వ్యక్తుల యొక్క ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడవచ్చు మనకి కేసీఆర్ ఫోటో కూడా అయితే ఉంది. మేబీ కేసీఆర్ అయితే ఇక్కడికి వచ్చి ఉంటారు, అందువల్ల ఇక్కడ కేసీఆర్ ఫొటోస్ అయితే ఉన్నాయి ఈ టెంపుల్లో. ఇంకా చాలామంది ఫొటోస్ అయితే ఉన్నాయి ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళ ఫొటోస్. ఫ్రెండ్స్, ఈ టెంపుల్లో ఇంతకంటే వీడియో అయితే తీయలేకపోయాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఎవరైనా సరే వీడియో తీస్తుంటే ఆపేయమంటున్నారన్నమాట. సో ఇంతవరకు తీసినంత వరకు అయితే తీసాము. అండ్ ఇక్కడ నుంచి అయితే మేము ఇక్కడ నుంచి వచ్చేసామన్నమాట. అలాగే ఈ టెంపుల్లో అయితే మనకి ఫ్లోటింగ్ రాక్ కూడా అయితే ఉంటుంది. ఒకవేళ మీరు కనుక అలా రాయిని చూడాలనుకుంటే మా ముందు వీడియో అయితే చూడండి, రామసేతు వ్యూ పాయింట్. సో అక్కడికి వెళ్ళినప్పుడు మేము ధనుష్కోటికి అయితే వెళ్ళాము. అక్కడైతే మీకు ఫ్లోటింగ్ రాక్ అయితే ఒకటైతే ఆ వీడియోలో అయితే చూపించాము. ఎవరన్నా ఆ ఫ్లోటింగ్ రాక్ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కానీ లేదా ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో ఆ వీడియో ఇస్తాము, ఆ వీడియో చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్, మనం వచ్చేసి రామ తీర్థంకి అయితే వచ్చాము. అలాగే మనం లక్ష్మణ తీర్థం వీడియో కూడా చేసాము, అది కూడా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మనకి రామ తీర్థం, లోపలికి వెళ్దాం, వెళ్ళి చూద్దాం.
ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ వచ్చేసి మనకి నాగదేవత విగ్రహాలు అయితే ఉన్నాయి, ఒక 100కు పైగా అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే ఈ నాగదేవత విగ్రహాన్ని పెడతారో ఆ విగ్రహం దగ్గర వాళ్ళు వాళ్ళ పేరుని అయితే రాసున్నారు. మేబీ ఎవరైతే పెట్టుతారో వాళ్ళు వాళ్ళ పేరు రాసుకోవాలనుకుంటా. ప్రతి విగ్రహం దగ్గర ఒక్కొక్కరు పేరు అయితే ఉంది తమిళ్లో. ఫ్రెండ్స్ ఇప్పుడే మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం రామ తీర్థం అయితే ఉంది, అంటే కోనేరు అయితే ఉంది దీని ఎదురుగా, అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. వీడియో కనుక మీరు ఇక్కడ వరకు చూసినట్టయితే తప్పకుండా వీడియో మీకు నచ్చి ఉంటుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్.